గాయస్, గుంటూరు కారం రియల్గానే బాగాలేదా? అంటే కావాలనే దాన్ని అండర్ రేట్ చేస్తున్నారా? ఎందుకు అట్లా నెగిటివ్ ఒపీనియన్స్ వచ్చాయి, ఏంటిది అని నేనైతే నా జెన్యున్ రివ్యూ అయితే చెప్దామనుకుంటున్నాను ఈ వీడియోలో. సో యాక్చువల్గా ఫస్ట్ ఏమైందంటే, ఫస్ట్ డే అంటే లైక్ 1 AM షోస్ అయినా 4 AM షోస్ అయినా కానీ మన యూత్ అంటే మన మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఆల్మోస్ట్ 80% 90% యూత్ అందరు వెళ్తారు కాబట్టి సినిమాకి. వాళ్ళు చూసినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అండ్ మొన్ననే ఏంటంటే సలార్ రిలీజ్ అయింది. సో ఇది సలార్ రిలీజ్ అయ్యి ఈ మూడ్లోనే ఉన్నప్పుడు ఆబ్వియస్గా మన ఆడియన్స్ అందరూ మాస్ కొంచెం అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఫ్యామిలీవి అంత ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఫ్యామిలీ లాంటివి ఉండే అని అనుకోరు, అంటే ఫ్యామిలీ లాంటి సినిమా ఉంటుందని అనుకోరు. సో బట్ అక్కడ పోయి చూసేసరికి ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ బేస్డ్ సినిమా. మాస్ ఉన్నది, అంటే బీడీ అలా తాగేటివి ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి కానీ, బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ సింపుల్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. జస్ట్ అమ్మ సెంటిమెంట్ అది కూడా ఉంది, బట్ అది అంత లేదు. అథారెంటిక్ దారిలో అత్త సెంటిమెంట్ని చూపించినట్టు ఇక్కడ ఈ సినిమాలో అయితే చూపించలేదు అమ్మ సెంటిమెంట్ని. సో ఈ యూత్ అనేది ఫస్ట్ డే మొత్తం అలా చూసేసరికి అందరు ఇంకా అబ్బాయి ఏముందిరా సోది, ఇంకా ఆబ్వియస్లీ మనకు సలార్ చూసే మూడ్లో అలాంటి హైప్ ఉన్న సిచ్యువేషన్స్, హైప్ ఉన్న మూవీస్ చూసిన తర్వాత ఇలాంటివి చూసేసరికి ఆబ్వియస్గా ఏముంది లేరా అన్నట్టు అనిపించింది. సో ఇలా వచ్చేసరికి ఫస్ట్ డే మొత్తం మరి వేస్ట్ 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 అని నెగిటివ్ రివ్యూస్ వచ్చేసినాయి. బుక్ మై షోలో కూడా కావాలని కొన్ని బాట్స్ ద్వారా కూడా చేయించారు అని న్యూస్ సర్క్యులేట్ అయింది, దాని మీద కేసు కూడా వేశారు. సో ఇలా నెగిటివ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇంకా ఫస్ట్ నెగిటివ్ అయ్యింది. దాని తర్వాత కొంచెం హనుమాన్ కంపారిటివ్గా దీంతో కాకుండా VFX అయినా ఏమైనా కానీ అన్నీ బాగుండేసరికి అక్కడ కూడా హనుమాన్ ఊపు ఇవన్నీ రావడం ద్వారా హనుమాన్ది అది లైక్ యూనిట్కి కొంచెం కనెక్ట్ అయ్యి, అంటే దేవుడు అలా ఇలా అన్నీ కనెక్ట్ అయ్యి ఇంకా ఈ గుంటూరు కారంని కొంచెం తగ్గడం జరిగింది. సో బేసికల్గా జరిగింది అయితే ఇది. ఫస్ట్ డే యూత్ మొత్తం చూసి వాళ్ళకి ఫ్యామిలీ టాపిక్ నచ్చక సో ఇలా అయ్యేసరికి దాన్ని మొత్తం నెగిటివ్ చేసేసారు. అలా దాన్ని బట్టి అలా నెగిటివ్ టాక్ మిక్స్డ్ టాక్ వచ్చేసరికి ఇంకా దానికి రేటింగ్ అనేది పడిపోయింది, టికెట్స్ సెల్ అవ్వడం కూడా తగ్గిపోయింది అనమాట. బట్ మొన్న రీసెంట్గా చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఒక జనరల్ ఫ్యామిలీ ఆడియన్స్ లాగా వెళ్ళే వాళ్ళకి ఇది ఒక నార్మల్ సినిమా. వాళ్ళు ఎక్కువ ఇలా సలార్లు కేజీఎఫ్లు చూడరు, ఎందుకంటే ఇప్పుడు మన యూత్కి సలార్ కేజీఎఫ్ నచ్చుతుంది, అదే ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకుపోయి సలార్ చూపిస్తే అబ్బాయి ఏముందరా ఈ ఫైటింగ్ అని అంటారు. సో సిమిలర్ థింగ్ సేమ్ హ్యాపెండ్ ఇక్కడ, యూత్కి ఫ్యామిలీ చూపించేసరికి అబ్బాయి ఏముందరా అని మనోళ్ళు అన్నారు గుంటూరు కారం. అదే ఫ్యామిలీ వాళ్ళకి చూపించేసరికి పర్లేదు, మరీ అంత వేస్ట్ అయితే ఏం లేదు కదా, నార్మల్గానే ఉంది, మంచి పాటలు ఉన్నాయి, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, మహేష్ బాబు మంచి యాక్టింగ్ ఉంది, రమ్యకృష్ణ గారిదైనా ఎవరిదైనా కానీ యాక్టింగ్ ఉంది, ఒక నార్మల్ స్టోరీ ఉంది, ఒక నార్మల్ అమ్మ సెంటిమెంట్ ఉంది. సరే మరీ అంత అతనింటికి దారేది లేకపోయినా కానీ, అతనింటికి దారేది మూవీ లాగా లేకపోయినా కానీ ఓకే ఓకేగా ఉంది కదా, అట్లీస్ట్ యావరేజ్ అయినా ఉంది కదా, మరి ఎందుకు ఇలా తొక్కేస్తున్నారు, ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు అని ఫ్యామిలీ ఆడియన్స్ రియాక్షన్ అయితే అలా వచ్చింది. ఇప్పుడు చూడండి, మొన్న రీసెంట్గా వచ్చిన వరకు అయితే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ రియాక్షన్స్ ఇవన్నీ లైక్ వాళ్ళకి నచ్చింది. సో ఇట్ జస్ట్ వైస్ వర్సా అండి, అంటే లైక్ సలార్ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చదు, యూత్కి నచ్చుతుంది కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇక్కడ కూడా, గుంటూరు కారం లాంటి సినిమాలు మనకు కూడా నచ్చుతాయి బట్ కొంచెం ఫ్లాట్గా నడిచింది నరేషన్ అయిన, అంటే మనకు మరీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మనకి ఇలాంటి అంటే థ్రిల్లరు యాక్షన్ ఇవన్నీ బాగా మనం అట్రాక్ట్ అయిపోయినాం. మనకి ఎట్లా అంటే సినిమా ఇంట్రెస్టింగ్ ఉండాలి, ఇట్లా ఒర్రేటట్టు ఊపులు ఉండాలి, మాస్ మూమెంట్స్ ఉండాలి అనే దానికి అడిక్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు హనుమాన్ చూసుకుంటే హనుమాన్ని మొత్తం ఇట్లా ఓవర్ హైప్, అంటే హైప్ చేసేసరికి మన యూత్కి అబ్బాయి అదొక గూజ్ బంప్ ఫీలింగ్ అది వచ్చేసరికి దాన్ని ఇంకా సూపర్ ఉంది అని అనేసారు. కానీ ఇక్కడ మహేష్ బాబు మూవీలో, గుంటూరు కారం మూవీలో అసలు అలాంటి సీన్సే లేవు. అసలు కనీసం ఎంట్రీ కూడా మహేష్ బాబుది ఓకే ఓకే యావరేజ్గా ఉంది. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ అన్నట్టు గైస్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది 50-50 రేటింగ్ ఇవ్వచ్చు, అంటే 2.5/5 ఇవ్వచ్చు. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే మంచిగా నచ్చుద్ది, బట్ యూత్కి అయితే నచ్చదు. సో ఇదైతే నా జెన్యున్ రేటింగ్ 2.5/5. సో నాసామిరంగా అండ్ గుంటూరు కారం ఆల్మోస్ట్ సేమ్ ఫ్యామిలీ ఆడియన్స్ టైప్ అనమాట. యూత్కి నచ్చవు, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతి అంటేనే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ రిలేటెడ్ మూవీస్ లాంటివి తీస్తారు. సో యా, అది గైస్ నా నుంచి అయితే జెన్యున్ రివ్యూ. సో మీరు కూడా ఫ్యామిలీ వల్ల అయితే నచ్చింది అనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ యూత్ ఒకవేళ యూత్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ ఓకేనా కాదా, ఏదైనా తప్పు చెప్పానా కూడా మీరు చెప్పండి కింద కామెంట్స్లో. ఐ విల్ నెక్స్ట్ టైం నుంచి నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూసుకుంటాను. థ్యాంక్ యూ.